అటువంటిది ఎట్లుంటుందంటే, ఒక పేరెంట్ పార్టీకి 30 మంది సభ్యులు ఉన్నారనుకోండి, ఆ 30 మంది సభ్యుల్లో ఒక 20 మంది సభ్యులు వేరే పార్టీకి పోయినా కానీ ఆ 10 మంది సభ్యులకి ఏదైతే ఒరిజినల్గా వాళ్ళు ఏ పార్టీకి చెందినవారో ఆ పార్టీ ఆ విధంగానే కంటిన్యూ అవుతారు 10 మంది సభ్యులైనా కానీ. ఆ 10 మందిలో ఇంకో 5 గురు మళ్ళీ వేరే పార్టీకి పోయినా కానీ మిగతా రిమైనింగ్ 5 గురు ఎవరైతే సభ్యులు ఉంటారో వాళ్ళు అదే ఒరిజినల్ పార్టీకి సంబంధించి కంటిన్యూ అవుతారు. అది 10th షెడ్యూల్లో ఉన్నటువంటి లీగల్గా ఉన్నటువంటి ఒక సమస్య. కనుక వాళ్ళు ఆ రిమైనింగ్ 5 గురు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు రిమైనింగ్ 10 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే ఆ పార్టీ కాదు వేరే పార్టీ అనడానికి వీల్లేదు. రైట్, అంటే ఇక్కడ పార్టీ ఫిరాయింపుల మీద స్పీకర్ కార్యాలయానికి, ముఖ్యంగా స్పీకర్ కాదు, స్పీకర్ అంటే జ్యుడిషియరీ కాబట్టి టెక్నికల్గా హైకోర్టు కూడా సెక్రటరీకి ఇచ్చింది. సెక్రటరీకి ఇచ్చి స్పీకర్ టేబుల్ ముందు ఆ ఫైల్ పెట్టండి, స్పీకర్ 4 వారాల్లో ఒక నిర్ణయం తీసుకోండి అని టెక్నికల్గా ఇచ్చింది. ఎందుకంటే స్పీకర్ కార్యాలయానికి మీకు తెలుసు అలహాబాద్ కోర్టు ఏదైతే కేశవ్ సింగ్ వర్సెస్ ఆనాడు స్పీకర్కి జరిగినటువంటి కేసులో అసలు రకంగా అది రాష్ట్రపతి దాకా పోయింది. అసలు స్పీకర్కు ఉన్న అధికారాలు ఏంటి? ఎందుకంటే వాళ్ళు హైకోర్టు స్పీకర్ తీసుకున్నటువంటి ఎవరైతే ఒక కరపత్రం సోషలిస్ట్ కార్యకర్త ఆనాడున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే మీద ఒక కరపత్రం వేస్తే స్పీకర్ కార్యాలయం అతనికి ఒక శిక్ష వేస్తే ఆ శిక్ష చల్లదనం హైకోర్టు ఇవ్వడంతో హైకోర్టు జడ్జికే స్పీకర్ మీరు నా ముందు హాజరుకండి అని ఒక నోటీస్ ఇచ్చాడు. దాంతో అసలు ఇదేంటో సుప్రీంకోర్టు పోయారు, సుప్రీంకోర్టు రాష్ట్రపతి దగ్గర పోయారు. అసలు చట్టసభలకు ఉన్న స్పీకర్ కానీ చట్టసభలకు ఉన్నటువంటి పవర్స్ కానీ లేకుంటే వాళ్ళకు ఉన్నటువంటి రైట్స్ కానీ ఏంటి అనే దాకా పోయింది. ఇవాళ కూడా మళ్ళీ అక్కడికి వస్తుందా రాదా ఈ కేసు అనేది? కానీ నేను మాట్లాడచ్చండి ప్లీజ్ మీకే. హలో రామకృష్ణ, నేను అనేది ఏంటంటే చట్టసభల్లో ఉన్నటువంటి స్పీకర్కు కోర్టు డైరెక్షన్ ఇవ్వచ్చు అని ఇంతవరకు కూడా ఏ కోర్టే కానీ సుప్రీంకోర్టే కానీ ఆ విషయం చెప్పలే. గతం లోపల ఈ విషయంలో ఏదైతే ఒక జడ్జిమెంట్ లేదనో ఒక తీర్పు లేదనో చెప్పి అది 2015 లోపల సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఒక కాన్స్టిట్యూషన్ బెంచ్కి 5 జడ్జి బెంచ్కి ఇష్యూ రెఫర్ చేసింది వెదర్ కోర్ట్స్ కెన్ గివ్ ఎ డైరెక్షన్ టు ది స్పీకర్ ఇవ్వచ్చా అని. అది అట్లే ఆ ఇష్యూ ఇంకా అట్లే పెండింగ్ ఉంది. ఇక్కడ మన హైకోర్టులో కూడా ఇప్పుడు అంత గతంలో ఎర్రపల్లి దయాకర్ రావు వాళ్ళందరూ కేసులు వేస్తే అప్పుడు నన్ను అప్పుడు ఆనాడు చీఫ్ జస్టిస్ అమెరికా సూరిగా ఆర్గ్యూ చేయమంటే నేను ఆర్గ్యూ చేశాను. స్పీకర్కు కోర్టు డైరెక్షన్ ఇవ్వకూడదు అనేటువంటి దాని మీద మాట్లాడినప్పుడు డివిజన్ బెంచ్ నా ఆర్గ్యుమెంట్తో అగ్రి అయ్యి ఒక తీర్మానం చెప్పింది. ఆ తీర్మానం మీద సుప్రీంకోర్టుకు అప్పీల్ చేస్తే ఆ తీర్మానం ఆ యొక్క జడ్జిమెంట్ను ఇంతవరకు సస్పెండ్ చేయలే, కాకపోతే ఆ జడ్జిమెంట్ను 5 జడ్జికి పంపించింది. రైట్, అదే ఇదే సందర్భంలో సోమనాథ్ చటర్జీ కూడా సోమనాథ్ చటర్జీకి ఆనాడున్న న్యాయవ్యవస్థకి మధ్య జరిగినటువంటి ఒక కేసు కూడా